విన్సెంట్ కూడా చచ్చిపోయాడన్న. ఇప్పటికన్నా నువ్వు బయటికి రావాలన్నా అన్ని ఏర్పాట్లు చేశాను. నువ్వు అంటే ఇక్కడి నుంచి దొంగతనంగా తప్పించేస్తాను. నీకు అర్థం కావట్లేదు, బాయిసా పేరు చెప్తేనే ఉచ్చ పోసిన వాళ్ళు కూడా మమ్మల్ని కేర్ చేయట్లేదు. కుక్కల్ని చూస్తున్నట్టు చూస్తున్నారన్నా. అన్నా నువ్వు బయటికి రావాలి, అంతే, బయటికి రావాలి. ఏ ఎందుకు రావు? మగత నువ్వు చచ్చిద్దా లేక జైలు కూడా తిని జామ కారిపోయావా? ఇదే కూత కూస్తారా జనం? భాయిసం కొచ్చల పారిపోయాడని నవ్వుకుంటారా? అడుగు బయట పెడితే ఆ సింకమలై తల లేవాలి. అలాగే అన్నా. వాడెక్కడున్నాడో వెతకండి, అప్పుడొస్తా. ఈ గొలుసులు జైలు గోడలు ఎంతరా, నా పంచ కింద మొలతాడంత. వర్షం వచ్చేలా ఉంది దిగమ్మా. వర్షం వచ్చేలా ఉంది దిగనమ్మా. కర్మ కర్మ. ఎంతసేపు బాబు చెట్టు మీద, నాకు బోరు కొడుతోంది, నేను దిగిపోతున్నా. దిగుతుందా? దిగుతుంది దిగుతుంది. ఇప్పుడు మన గదిలోకి వెళ్ళి తలుపేసేసుకుందాం. తను అలాగే చేస్తుంది, బయట నుంచి గడి పెట్టేద్దాం. మేము మా గదిలోకి వెళ్తున్నాం. ఎద్దులో పెరిగావు, వర్షంలో ఆటలేంటే ఆడుకుంటే ఏమవుతుంది? రోగం వస్తుంది. నీకేంటే అమ్మా నాన్నలేని పిచ్చి ఉండవి. తడిచి జబ్బు చేసి చచ్చినా ఏడ్చే దిక్కు లేదు. ఏ రావే, ఈసారి ఇక్కడికి వచ్చావంటే కాలు ఎదగొట్టాలి. ఏంట్రా ఇలా వర్షంలో కూర్చున్నావు? అదా ఇందుకమ్మ నన్న లేరు. అది కాదరా, మనకమ్మ నాన్న ఉండుంటే ఇలా వర్షంలో ఆడుకునిచ్చేవాళ్ళ? వాళ్ళు లేరు కాబట్టి మనం చెక్క ఆడుకోవచ్చు. చెప్పద్దు, ఎవరైనా ఉండుంటే పైనుంచి ఇవ్వనైటదుకేనా చాలే అని ఎవరైనా పుంటే ఎప్పుడైనా సయ్యాట సాగేనా యగశేఖరటనా ఎవరైనా ఉండుంటే పైనుంచి
నువ్వేనా. నాన్నంటే స్కూల్లో పెడతానంటే పగలైనా వెలుతురు వస్తుందా, జాబిల్లుకి అమ్ముంటే ఒళ్ళోజో కొడుతుంటే రాత్రిళ్ళ వెన్నెల కాస్తుందా, నేను చేరేనా నాలాలనా ఏనాటికైనా ఓ పసికోనా. ఆడిందే ఆటంట పాడిందే పాటంట ఆపేందుకు అమ్మా నాన్న లేరంట. సరదాగా రోజంతా తిరిగే నా ఊరంతా ఊరేగే చిరుగాలికి ఉండుంటే అమ్మా, అలుపంటు లేకుండా చెలరేగి ఊరికేన ఉప్పొంగే సెలయేటికి ఉండుంటే నాన్న. చిలక కూర్చుందా కిమ్మనక నాతో మాట్లాడేదెవరింకా, రానందా నా వంక దాగుందా కొమ్మెనక అమ్మో మరి నాకే దారింకా. ఏది ఏది రని రని నన్నేరుకోని ముత్యాలన్నీ ఈ నవ్వే చాలంట. పులకించే నేలంతా ఉన్నాగా పూల తోటయ్యేనంట. మనసు